ఫ్రెండ్స్ ఈ వీడియో ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్ గురించి చేయడం జరిగింది ఈ కాంపిటీషన్ మెయిన్ థీమ్ తెలుసుకునే ముందు జీరోని ప్రపంచానికి పరిచయం చేసింది మన ఇండియన్ ఆర్యభట్ట గారు ఇన్ఫినిటీని కనుగొన్నది మన ఇండియన్ భాస్కర ఆచార్య గారు చూసారా అంత గొప్ప మ్యాథమెటిషియన్ మన ఇండియాలో పుట్టినందుకు మనం ఎంతో గర్వపడాలి అలాంటి గొప్ప మ్యాథమెటిషియన్స్ని ప్రపంచానికి పరిచయం చేశాం కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రజెంట్ ఇండియాలో ఉన్న ఫ్యూచర్ మ్యాథమెటీషియన్స్ టాలెంట్ బ్రెయిన్స్ని గుర్తించడం కోసం ఈ ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్ని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు ఇక ఈ కాంపిటీషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంపార్టెంట్ డేట్స్ ఎగ్జామ్ ఫార్మేట్ సిలబస్ అండ్ రివార్డ్స్ గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఎఫ్బీలో నేను పేజ్ అకౌంట్ క్రియేట్ చేశాను అందులో యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ మరియు అదర్ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పోస్ట్ చేస్తుంటాను మీ యొక్క సపోర్ట్ని పేజ్కి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను పేజ్ నేమ్ వచ్చేసి సీఎండి ఫర్ యూ అండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మెల్లగా క్లిక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ ఎంటర్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఫ్రెండ్స్ ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఎన్ని కాలేజ్ అండ్ స్కూల్ స్టూడెంట్ అయి ఉండాలన్నమాట అది కూడా వాళ్ళ యొక్క వచ్చేసి పది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇక ఇంపార్టెంట్ డేట్స్ కానీ చూసుకుంటే అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఏఐసిటిఎస్డి వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్ అనే ఒకటి ఉంటుంది న్యూ అని అక్కడ దాని మీద క్లిక్ చేస్తే అది కూడా చూపిస్తాను జస్ట్ ఎలాగా అప్లై చే అప్లైలోకి ఎలా వెళ్ళాలి అనేది చూపిస్తాను బట్ ఇక్కడ ముందుగా డేట్స్ చూసుకుంటాము లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చి థర్టీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ అంటే రేపటి సంవత్సరం ఏప్రిల్ థర్టీ నా లాస్ట్ డేట్ అనమాట ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఉంటుందన్నమాట ఇంకా ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇక ఎగ్జామ్ ఫార్మాట్ చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ అండి అది కూడా మీ హోమ్లోనే జరుగుతుంది ఆ తర్వాత ఆన్లైన్ లైవ్ ఇంటర్వ్యూ ఉంటుంది అది కూడా మీ హోమ్లో మీరు కనుక సెలెక్ట్ అయితే ట్వంటీ మెంబర్స్లో సెలెక్ట్ చేసి అందులో మళ్ళీ త్రీ మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి మళ్ళీ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది రివార్డ్ ఇవ్వడం అనమాట అది ప్రాసెస్ ఎంతో ఉంటుంది ఓకేనా ఇక ఎగ్జామ్ ఫార్మేట్ అనేది ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎంసీక్యూ టైప్లో ఉంటాయి ఎగ్జామ్ షెడ్యూల్ కనుక చూసుకుంటే బిఫోర్ మీరు ఎగ్జామ్కి ముందుకు వెళ్ళక ముందే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి మీ హాల్ టికెట్ నెంబరు డేట్ నెంబరు అవన్నీ ఇస్తారన్నమాట అలాగే ఎగ్జామ్ లింక్ కూడా ఇస్తారు ఓకేనా ఇక ఎగ్జామ్ డ్యూరేషన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట నలభై ఐదు నిమిషాలు ఉంటుంది మొత్తం క్వశ్చన్స్ ముప్పై క్వశ్చన్లు ఉంటాయి టోటల్ మార్క్సెస్ సిక్స్టీ మార్క్సెస్ అనమాట నెగిటివ్ మార్కింగ్ వచ్చి ఒకటి ఉంటుంది ఇందులో మెయిన్ ఏంటంటే మీ దగ్గర ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి విత్ హై ఇంటర్నెట్ స్పీడ్తో ఉండాలన్నమాట పీసీ ల్యాప్టాప్ వాళ్ళయితే ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం పీసీఆర్ ల్యాప్టాప్ విత్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్ట్ ఉండాలి మోర్ దెన్ ఫైవ్ ఎంబీపీఎస్ వాళ్ళు సో ఈ ఇదండి ఎగ్జామ్ ఫార్మాట్ అనమాట నెక్స్ట్ సిలబస్ గురించి తెలుసుకుందాం ఇక సిలబస్ కనుక చూసుకుంటే ఏజ్ని త్రీ గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది అక్కడ గ్రూప్ వన్ వచ్చేసి టెన్ టు థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు గ్రూప్ వన్ అనమాట గ్రూప్ టూ వచ్చేసి ఫోర్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళొక గ్రూప్ గ్రూప్ త్రీ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ వాళ్ళొక యొక్క గ్రూప్ ఉంటాయి ఈ విధంగా త్రీ పేపర్స్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ గ్రూప్స్కి కట్టి గ్రూప్ వన్ వాళ్ళకి ఒక పేపరు గ్రూప్ టూ వాళ్ళకి ఒక పేపరు గ్రూప్ త్రీ వాళ్ళకి ఒక పేపర్ అనమాట సో ఈ విధంగా వాళ్ళకు కూడా సిలబస్ ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు గ్రూప్ వన్ సిలబస్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళ యొక్క సిలబస్ చూద్దాం ముందుగా గ్రూప్ వన్ యొక్క సిలబస్ చూసుకుంటే ఎవరైతే టెన్ టు థర్టీన్ ఇయర్స్ మధ్యలో ఉంటారో వాళ్ళ యొక్క సిలబస్ ఒకటి చూసుకుంటే చైన్ రూల్ పర్సంటేజ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ యావరేజ్ నెంబర్ సిస్టమ్ టైం అండ్ వర్క్ ప్రాఫిట్ అండ్ లాస్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి టైం అండ్ క్యాలెండర్ ఈ ఎనిమిది కాన్సెప్ట్ల మీద మీకు ఆబ్జెక్టివ్స్ క్వశ్చన్ అండ్ టైప్ ఆన్సర్స్లో మీకు బిట్లు అనేది రావచ్చు అనమాట సో మీరైతే వీటి మీద బాగా టఫ్ వర్క్ చేయండి సో మీరు ఇన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు ఇక గ్రూప్ టూ సిలబస్ కానీ చూసుకుంటే ఎవరైతే ఫోర్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉంటారో వాళ్ళు ముందుగా కంపేరింగ్ క్వాంటిటీస్ ఏజెస్ ట్రైన్స్ టైం అండ్ వర్క్ ట్రూ డిస్కౌంట్ చైన్ రూల్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సీఎం ప్రాఫిట్ అండ్ లాస్ వీళ్ళకి కూడా ఎనిమిది కాన్సెప్ట్లు ఈ కాన్సెప్ట్ల మీద వాళ్ళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎంసీక్యూ టైప్లో మీకు అడగడం జరుగుతుంటారు సో మీరు వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి గ్రూప్ త్రీ సిలబస్ చూసుకుంటే ఎవరైతే ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉంటారో వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ రేషన్ అండ్ ప్రపోషన్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ టైం అండ్ వర్క్ ట్రైన్స్ చైన్ రూల్ అండ్ ఏజెస్ ఈ ఎనిమిది కాన్సెప్ట్ల మీద వాళ్ళకి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ కాన్సెప్ట్లు మీ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎంసీక్యూ టైప్లో అడగడం జరుగుతుందన్నమాట సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ప్రతి ఇయర్ వన్ ల్యాక్ మెంబర్స్ ఈ ఎగ్జామ్ కి అటెంప్ట్ అవుతారనమాట అందులో ఫస్ట్ టెన్ థౌసండ్ అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారు మిగతా అప్లికేషన్స్ ని తీసుకోరన్నమాట వాళ్ళు పే చేసిన అమౌంట్ను కూడా రీఫండ్ చేస్తారు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అనమాట రెండు వందల తొంభై రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు సో ఎవరినైతే టెన్ థౌసండ్ మెంబర్స్ తీసుకుంటారో వాళ్ళకి పే పే అవైలబుల్ అవుతుంది మిగతా వాళ్ళకి రీఫండ్ చేస్తారు ఓకేనా ఇందులో మళ్ళీ టెన్ థౌసండ్ మెంబర్స్కి ఎగ్జామ్ పెట్టి అందులో నుంచి టాప్ ట్వంటీ మెంబర్స్ని తీసుకుంటారు ఆ ట్వంటీ మెంబర్స్ని మళ్ళీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుందనమాట ఆ ఇంటర్వ్యూలో త్రీ మెంబర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇప్పుడు ప్రైజెస్ యొక్క రివార్డ్స్ ఏంటో చూద్దాము ఫస్ట్ ప్రైజ్ యొక్క రివార్డ్ కానీ చూసుకుంటే వాళ్ళ యొక్క ప్రైజ్ మన వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అడిషనల్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు మొత్తం వచ్చేసి ఇండస్ట్రియల్ సర్టిఫికేట్ నేషనల్ లెవెల్ ఏఐసిటిఈడి ఎస్డీ సర్టిఫికేట్ అనమాట ప్లస్ నేషనల్ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ ట్రోఫీ ఇస్తారు అలాగే వన్ ఇయర్ ఫ్రీ ట్రైనింగ్ ఆన్ రోబోటిక్స్ ఆటోమేషన్ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రియల్ ఈ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మీరు వన్ ల్యాక్ వరకు ఎర్న్ చేయొచ్చు ఎటువంటి అమౌంటు పే చేయాల్సిన అవసరం లేదు ఈ ట్రైనింగ్కి ఫ్రీ కానీ అది కూడా ఆన్లైన్ ట్రైనింగ్ అనమాట మీరు ట్రావెల్ చేయాల్సిన అవసరం కూడా లేదు అలాగే ఛాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ ఆర్గనైజ్డ్ బై ఏఐసిటిఎస్ ఏఐసిటిఎస్డి ఆర్గనైజ్ చేసే ఆర్గనైజ్ చేసే ఇంటర్నేషనల్ ఒలింపిక్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు దాని ద్వారా కూడా మీరు సర్టిఫికేట్ పొందవచ్చు అలాగే నేషనల్ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ స్కాలర్షిప్ కూడా పొందే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇవి ఫస్ట్ ప్రైజ్ యొక్క అడిషనల్ ప్రాఫిట్స్ బెనిఫిట్స్ ఆ తర్వాత ప్రైజ్ మనీ ఇక నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ యొక్క విన్నర్స్ కనుక చూసుకుంటే వాళ్ళ యొక్క మనీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇండస్ట్రియల్ సర్టిఫైడ్ నేషనల్ లెవెల్ ఏఐసిటీఏఎస్డీ సర్టిఫికేట్ ఇస్తారు అలాగే నేషనల్ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ ట్రోఫీ ప్లస్ సిక్స్ మంత్స్ ఫ్రీ ట్రైనింగ్ వాళ్ళకి వన్ ఇయర్ ఫ్రీ ట్రైనింగ్ అయితే వీళ్ళకి సిక్స్ మంత్స్ ఫ్రీ ట్రైనింగ్ రోబోటిక్స్ అటోమేషన్ అండ్ సాఫ్ట్వేర్ విత్ ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్ అంటే ఈ టైంలో ఈ ట్రైనింగ్ తీసుకున్న టైంలో మీరు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఎయిన్ చేసే ఛాన్స్ అయితే ఉంటాయి ఇది కూడా ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ ఈ ట్రైనింగ్ కూడా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ చేస్తారు లైవ్ ట్రైనింగ్ అనమాట ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఏఐసిటీఎస్డి ఇంటర్నేషనల్ ఆర్గనైజ్ చేసే ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ కాంపిటీషన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట అలాగే నేషనల్ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ స్కాలర్షిప్ కూడా అప్పందవచ్చు అనమాట ఇది సెకండ్ ప్రైజ్ ఇంకా నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే వాళ్ళ యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి థర్డ్ పర్సన్ టెన్ థౌసండ్ రూపీస్ అలాగే ఇండస్ట్రియల్ సర్టిఫైడ్ నేషనల్ లెవెల్ ఏఐసిటిఎస్డి సర్టిఫికేట్ ఇస్తారు ప్లస్ నేషనల్ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ ట్రోఫీ ప్లస్ త్రీ మంత్స్ ఫ్రీ ట్రైనింగ్ అనమాట వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి వన్ ఇయర్ సెకండ్ ప్రైజ్ వాళ్ళకి సిక్స్ మంత్స్ థర్డ్ ప్రైజ్ వాళ్ళకి వచ్చేసి త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారనమాట రోబోటిక్స్ ఆటోమేషన్ అండ్ సాఫ్ట్వేర్ విత్ ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్స్ అనమాట సో ఈ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మీరు థర్టీ థౌజండ్ వరకు ఎర్న్ చేయొచ్చు అది కూడా ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన లేదు ఆన్లైన్లో ఈ శిక్షణ అనేది ఇస్తారనమాట అలాగే ఏఐసిటిఎస్డి ఆర్గనైజ్ చేసే ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ కాంపిటీషన్లో కూడా మీరు పార్టిసిపేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి నేషనల్ మ్యాథమెటిక్స్ సైంటిస్ స్కాలర్షిప్ కూడా మీరు పొందగలిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఇవి అనేవి ప్రైజెస్ అనమాట టాప్ ట్వంటీ ట్వంటీ మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఎగ్జామ్ ద్వారా మళ్ళీ ఆ ట్వంటీ మెంబర్స్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది అది కూడా ఆన్లైన్ ఇంటర్వ్యూ అనమాట ఆ ఆన్లైన్ ఇంటర్వ్యూలో త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఈ ప్రైజ్ మనీస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా వస్తుందండి మీరు వెబ్సైట్ లెక్క ఓపెన్ అయ్యి కింద స్క్రోల్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట మీరు ఏ గ్రూప్ కేటగిరీ వాళ్ళకి చెందిన వాళ్ళైతే ఆ గ్రూప్ మీద వెళ్ళి క్లిక్ చేయండి సపోజ్ మీరు గ్రూప్ వన్ వాళ్ళయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ అయితే గ్రూప్ టూ ఏస్ చూసుకొని సెలెక్ట్ చేసుకోండి సో ఆ తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ చేయగానే గ్రూప్ వన్ మీద లేదంటే గ్రూప్ టూ గ్రూప్ టూ మీద సో మీరు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్స్ ఈమెయిల్ ఐడిస్ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుందనమాట అవన్నీ ఫిల్ చేయండి వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే రావడం జరుగుతుందన్నమాట సో ఓకేనా ఈ విధంగా టెన్ థౌజండ్ మెంబర్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా నాన్ సెలెక్టెడ్ పర్సన్స్ వాళ్ళకి అమౌంట్ రిఫండ్ చేస్తారు అలాగే ఏఐసిటిఎస్డి ప్లస్ ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్ ఎవరైనా మీ యొక్క మీ వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ మీ ఫ్రెండ్స్ కానీ తోటి స్నేహితులు కానీ ఇంకా అలాగే రిలేషన్షిప్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి తెలియజేయండి ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంటే మీ కామెంట్లో టెస్ట్ చేయండి మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ